ఈరోజు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా ఈ యొక్క ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ధరణి పోర్టల్ కారణంగా సుమారు 20 లక్షల మంది రైతులు తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హైకోర్టులో న్యాయస్థానాలకు వెళ్ళి తమ బాధలు వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రకాల పరిష్కార సమస్యలు మేము పరిష్కారం చేస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని రకాలుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పన్నుముట్ల విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకం విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు, పూర్తి స్థాయిలో రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి తుఫాన్లు కానీ వరదలు కానీ అతివర్షాలు కానీ కరువు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా రైతులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా ఏదైతే ఈరోజు మనం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయం, రైతు ఏడ్చినటువంటి రాష్ట్రము ఎప్పుడు బాగుపడదని చెప్పి మనకు తెలుసు. కానీ ఈరోజు టీబీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు సంబంధించి కంటి తూడుపు చర్య చేస్తూ ఉందే తప్ప నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చేస్తామో అదే చెప్తాము. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చారు ఈ రాష్ట్రంలో, అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కానీ కాంగ్రెస్ పార్టీ టైంలో మనకు అవినీతి మిగిల్చింది. కాంగ్రెస్ పార్టీ అదొక కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి సోనియా కుటుంబం కోసం పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట కుటుంబం కోసం పనిచేస్తూ ఉంది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని స్వాగతం పలకాల్సిందిగా మీకు అందరినీ కోరుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కోటేసినా అది కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే, కాంగ్రెస్ పార్టీ కోటేసినా అది బీఆర్ఎస్ పార్టీ కోటేసినట్టే, ఈ రెండు పార్టీల కోటేసినా అది మజ్లిస్ పార్టీకి వేసినట్టే. కాబట్టి మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిశాయి, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు అధికారంలో కొనసాగారు, మంత్రులుగా కొనసాగారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే కూటి పక్షులు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ ఒకే తాను ముక్కలు, ఈ యొక్క పార్టీలు మరి డిఎన్ఏ ఒకటే, ఏ పార్టీ సమర్థించినా ఈ రాష్ట్రంలో మార్పు రాదు. ఈ రాష్ట్రంలో మార్పు రావాలి అంటే, ఈ తెలంగాణ ప్రజల బతుకు బాగుపడాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది. ఒక్క భారతీయ జనతా పార్టీయే ఈ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి పరిపాలన, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన ఇవ్వగలుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ, ముఖ్యంగా రైతే దేశానికి వెన్నెముక, రైతే తెలంగాణకు వెన్నెముక, రైతాంగానికి అండగా భారతీయ జనతా పార్టీ ముందు నిలబడుతుంది. కాబట్టి రైతులారా, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్, జై హింద్, భారత్ మాతాకి జై.
కేంద్ర మంత్రి వర్యులకి ధన్యవాదాలు. ఇప్పుడు నిరంతరం ప్రజల శ్రామికుడు, ఎందరో నాయకుల స్ఫూర్తి, ఉద్యమ నేత, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము.